వెల్కమ్ టు వాహిని. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్లను నియమిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి అన్ని రకాల ప్రభుత్వ సేవలను అక్కడి నుంచి అందించనున్నారు. ఏపీలోని 13,000 పైగా గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీకి ఓ గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో 50 ఏళ్లకు ఒకరు, పురపాలికల్లో వార్డుకు ఒకరు చొప్పున వాలంటీర్ల నియామకంపై కసరత్తు పూర్తయింది. గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది అవసరమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. జిల్లా మండలాల వారీగా కుటుంబ వివరాలు సేకరించి ఎంతమంది వాలంటీర్లు అవసరమవుతారో అంచనాకు వచ్చారు. పట్టణ ప్రాంతాల్లోనూ దాదాపు 60,000 మంది వాలంటీర్లు అవసరమవుతారని గుర్తించారు. ఇక ఈ మేరకే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గ్రామాల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో వాలంటీర్లు కీలకం కానున్నారు. 15వ తేదీ నుంచి వాలంటీర్ల వ్యవస్థ అమలులోకి రానుంది. గ్రామ వాలంటీర్ల కోసం దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకుంటారు? ఎంపికలో రిజర్వేషన్లకు సంబంధించి 1-2 రోజుల్లో జీవో జారీ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే పంచాయతీరాజ్ నుంచి ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లాయి. ఇక వీటిని పరిశీలించిన అనంతరం జీవో విడుదల చేయనున్నారు. వాలంటీర్ల నియామకం కోసం ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. గ్రామ వాలంటీర్ల ఎంపిక వ్యవస్థ అమలుకు సన్నద్ధం కావాలని ఉన్నతాధికారులు అధికారులకు సూచనలు చేశారు. ఇక వాలంటీర్ల దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక కోసం కమిటీల ఏర్పాటుపై మార్గదర్శకాలు రూపొందించనున్నారు. త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటంటే ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా ఓటరు ఐడి, అలాగే నివాస ధృవీకరణ పత్రం ఇవ్వాలి. గ్రామ వాలంటీర్ ఉద్యోగం కోసం విద్యా అర్హత ఇంటర్, పట్టణ వాలంటీర్ల కోసం విద్యార్హత డిగ్రీ, గిరిజన ప్రాంతాల్లోని వారికి విద్యార్హత 10వ తరగతి, వేతనం 5,000 రూపాయలు. మండల స్థాయి ఎంపిక కమిటీ ద్వారా ఈ నియామకాలు జరగనున్నాయి. ఇక కమిటీలో ఎంపీడీఓ, తహసీల్దారు, ఈఓ, పిఆర్డి ఉంటారు. దరఖాస్తు చేసుకున్న వారి ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఆ తర్వాత వారిని ఇంటర్వ్యూ చేస్తారు. వాలంటీర్లు లంచాలు తీసుకుంటున్నట్టు తెలిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ఇంతకీ ఈ స్కీమ్లో వాలంటీర్లు ఏమేం చేస్తారు? ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉంటారు. వీరు ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటికి చేర్చుతారు. ఇప్పటి వరకు రేషన్ కార్డుదారులు రేషన్ దుకాణానికి వెళ్ళి తీసుకువచ్చుకునేవారు. ఇక నుండి గ్రామ వాలంటీర్లు వాటిని లబ్ధిదారులకు నేరుగా చేరవేస్తారు. 1వ తేదీ నుంచి గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి బియ్యం, నిత్యావసర వస్తువులు చేరనున్నాయి. జగన్ ఆదేశాలు, ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులకు 1వ తేదీ నుంచి డోర్ డెలివరీ చేసేందుకు సన్నద్ధం కావాలని సీఎం జగన్ పౌర సరఫరాల శాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నాణ్యమైన సన్న బియ్యాన్ని సేకరించి 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోల చొప్పున బ్యాగుల్లో ప్యాక్ చేయించి సిద్ధం చేసుకోవాలన్నారు. వాలంటీర్ల నియామకం కూడా పారదర్శకంగా ఉండాలన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాహిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియోస్ ఫస్ట్ మీరే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.